భవిష్యత్తులో మీకోసం అనేక కార్యక్రమాలు నేను ఆలోచించాను. ఒకటి 1 లక్ష రూపాయలు ఇవ్వడం, 2 మౌజిములకి ఇమాములకి 10,000, 5,000 రూపాయలు వాళ్ళకంతా ఆండ్రోరేం ఇవ్వడం, అదే మరి ప్రతి ఒక్క మసీదుకి 1,000 రూపాయలు ఇవ్వడం. ఇది కాకుండా ప్రతి ఒక్క మైనారిటీ సోదరుకు హామీ ఇస్తున్నా, మీకు ఇంటి జాగాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇలాంటి మళ్ళా విదేశ విద్య తీసుకొస్తా, దుల్హన్ తీసుకొస్తా, రంజాన్ తోఫా తీసుకొస్తా, 100 భాషల కోసం కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు నిధులు ఇస్తా. ఇది కాకుండా 5 లక్షల రూపాయలు ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాదని మా మైనారిటీ సోదరులకందరికీ తెలియజేస్తున్నా. నేనున్నంత వరకు మా మైనారిటీకి ఎక్కడ కూడా వివక్షత ఉండదు, రక్షణ ఉంటుంది. అది నా బాధ్యత, అది మా పార్టీ యొక్క సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు బీజేపీతో తెలుగుదేశం జనసేన కూటమి పెట్టుకున్నామంటే ఇది ప్రజల కొరకు ఏర్పాటు చేసిన కూటమి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరం త్యాగాలు చేశాం. మా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నేనే హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను, జ్ఞాపకంగా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు హైదరాబాద్ నంబర్1గా ఉంది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అనాథ అయిపోయింది. ఈరోజు మీరు చూడండి, సౌత్ కొరియా నార్త్ కొరియా ఉంది. హైదరాబాద్ సౌత్ కొరియా అయిపోయి ఆంధ్రప్రదేశ్ నార్త్ కొరియా మారిగా అవుతుంది. ఇలాంటి వాడు ఉంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు కిమ్ అని, ఎవరైనా ఉంటే మీ బంధువులు చనిపోయి నువ్వు వేడిస్తే మిమ్మల్ని కొడతారు, పెళ్లి చేసుకొని నువ్వు ఆనందంగా ఉంటే మళ్ళా వచ్చి పోలీసులు కొడతారు. ఎవడు కూడా ఆనందంగా ఉండడానికి వీలు లేదు, కష్టం ఉంటే ఏడవడానికి వీలు లేదు. అలాంటి దుర్మార్గుడే అహంకారి ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా సరే ఇక్కడే వాళ్ళు ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో ఉన్నారా నిన్నటి వరకు? అంటే ఏంటి అరాచకం? 45 ఏళ్ల జీవితంలో ఎప్పుడు చూడలా. ఇంకా ఆ యొక్క ఫియర్ భయం మీలో ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వచ్చింది, ఏమీ చేయలేడు, పీక లేడు, ఇంటికి పోతున్నాడు. ఇప్పుడు మనిషికి ఒక రాయి ఎత్తుకొని రెడీగా ఉండాలి. ఆ రాయే మీ ఓటు. మనం గులకరాయి ఎక్కర్లా, కానీ గులకరాయి డ్రామా పాప మా తమ్ముళ్ళందరికీ దెబ్బ తగిలింది. ఎవరేసారో తెలియదు గులకరాయి ఇక్కడ. పాపం గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది, అదే మాయా. మొన్న చూశారు మీరు కోడి కత్తితో నేను హత్య చేయడానికి పోయానంట ఎయిర్పోర్ట్ లో. ఇప్పుడు గులకరాయితో నేను హత్యా ప్రయత్నం చేశానంట. ఇంకో పక్క గొడ్డలతో చంపేసి నారాసుర రక్త చరిత్రను రాసిన మీరు నీతి నిజాయితీ పద్ధతి ఉందని అడుగుతున్నా. మీరందరూ ఒకటి సార్ చూడండి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, మేము బాధపడ్డాం, ఒక మిత్రుణ్ణి కోల్పోయామని బాధపడ్డాం. కానీ ఈ సైకో మాత్రం అందని రమని సంతకాలు పెట్టమన్నాడు, ఎందుకో ముఖ్యమంత్రి అయిపోవాలని. తండ్రి శవాన్ని పూడ్చక మునిపే, అంత్యక్రియలు చేయక మునిపే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టిన వ్యక్తి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడు. ఆ రోజు రిలయన్స్ అధినేత వీళ్ళ తండ్రిని చంపించాడని రిలయన్స్ షాపులపైన దాడి చేశాడు, జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మళ్ళా రిలయన్స్ అధినేత మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు, దోస్తీ చేశాడు, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీకు?
తండ్రిమైన ప్రేమ ఇది కాదు, అధికారం డబ్బుల పైన ప్రేమ. కపట నాటకాలు అవునా కాదా అని అడుగుతున్నా. నిన్న మొన్న అంటున్నాడు నేనేదో ఆయనపైన దాడి చేపిస్తానంట. నాకు ఇదే పని ఆ తమ్ముళ్ళు. ఎప్పుడైనా సరే నా జీవితంలో నేర చరిత్ర ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీ జీవితం మొత్తం నేరాలే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు, ఎదుటివాళ్ళ పైన పెట్టి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను పోలీసుగా ఉంటా నేరాలు చేసిన వాడిని తుంగలోనే దొక్కేస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొహమాటమేమీ లేదు దీంట్లో. రాష్ట్రం కోసం పటిష్టంగా ఉంటాం, మీకోసం నేను ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. తమిళ్ళు ఈయన నవరత్నాలు అంటున్నాడు. ఆ నవరత్నాలు ఏంటో తెలుసా? నవరత్నాల్లో ఒక రత్నం ఇసుక మాఫియా, రెండో రత్నం మద్యం మాఫియా, మూడో రత్నం భూ మాఫియా, నాలుగో రత్నం మైనింగ్ మాఫియా, ఐదో రత్నం హత్యా రాజకీయాలు, ఆరో రత్నం ప్రజల ఆస్తులు కబ్జా. అదే రేపు వస్తా ఉంది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ భూమి మీద కన్నేశాడు, మళ్ళీ గెలిస్తే నీ భూమి నీది కాదు తమ్ముళ్ళు, ఆశదులుకోండి. ఏడో రత్నం ప్రభుత్వ టెర్రరిజం సెటిల్మెంట్స్. ఎనిమిదో రత్నం దాడులు కేసులు. తొమ్మిదవ రత్నం శవరాజకీయాలు డ్రామాలు గులకరాళ నాటకాలు. అవునా కాదా? ఇవి ఈయన రత్నాలు అవునా కాదా? అలాంటి వ్యక్తి మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు. అందుకే ఏమీ చెప్పుకోలేక ఇష్టానుసారంగా ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన భూమి ఇస్తాడంట, భూమిని కొట్టేయడంట. నేను అడుగుతున్నా ఇడుపుల బావిలో 360 ఎకరాలు కొట్టేసింది నువ్వే కదా అని అడుగుతున్నా. మీ కుటుంబం అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అనంతపురం లేపాక్షిలో 10,000 ఎకరాలకు టెండర్ పెట్టాడు. గుంటూరులో వ్యాన్పెక్ సిటీ 28,000 ఎకరాలకు టెండర్ పెట్టాడు. కడపలో బ్రహ్మణి స్టీల్స్ పేరుతో 10,000 ఎకరాలు టెండర్ పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇంకా శ్రీరంగనీతులు మాట్లాడుతున్నాడు. పాపం నోట్లో ఏలు పెడితే కూడా కొరకడంట, అంత మంచోడంట. ఆ మంచోడు మనకు అవసరమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి అబద్ధాలు కోరి మీకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నాను. భూమి మీది బొమ్మ ఎవరిది? బొమ్మ ఎవరిది? భూమి మీద అవునా కాదా? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్న ఇచ్చాడా? భారత్ సిమెంట్ ఇచ్చిందా? ఎవరిచ్చారు మీకు? వేసుకుంటే మీ తాత పేరేసుకోవాలా, మీ నాన్న పేరేసుకోవాలా? అంటే ఎంత దుర్మార్గుడో చూడండి. మళ్ళా సర్వే చేసి సర్వే రాళ్ల పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సైకో ఫోటో అవునా కాదా? అంటే మీరు ఆ ఫోటో చూసి భయపడతానే ఉండాలా. ఆ సైకో వస్తున్నాడు ఏం చేస్తారో తెలియదని.